హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేయబోతున్నానండి. బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. అందులో ఎగ్ చాలా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ బాస్మతి రైస్ని 20 నిమిషాల ముందే కడిగి నానబెట్టుకోవాలి. ఎగ్ బిర్యానీ కోసం నేను ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్ని ఉడికించుకున్నాను నేను ముందుగానే. ఇప్పుడు ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ తిగ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ ఎగ్స్కి పట్టించాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తంని ఎగ్స్కి పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోనే నేను ఎగ్స్ వేసేసుకుంటున్నాను. మీకు ఇంకొద్దిగా ఆయిల్ కావాలంటే దీంట్లో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఈ ఎగ్స్ని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఎగ్స్కి ముందే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ అప్లై చేశాం కదండి, ఈ కారం అంతా బాగా ఎగ్స్కి పడుతుంది. తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. సప్పగా ఉండదు ఎగ్, కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటుంది. ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందం ఉన్న ఒక పాత్రని పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇప్పుడు ఈ పాత్రలో ఆయిల్ వేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లోనే నేను నెయ్యి కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకుంటున్నాను. వీటితో పాటు బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకుంటున్నానండి. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి వాటిని. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టమోటా పీసెస్ కూడా వేసేసుకోవాలండి. నేను 1 టమోటాని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమోటాలు మగ్గిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. దీంట్లోనే కారం నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా, ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
పెరుగు నేను 1/2 కప్ పెరుగు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగుని పెరుగు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నేను బిర్యానీకి రైస్ కొలత కోసం వాటర్ పోసుకుంటున్నానండి నేను బాస్మతి రైస్ వాడాను కాబట్టి ఒక కప్పు రైస్ కి 1.5 కప్ వాటర్ పోయాలి అదే మీరు మామూలు రైస్ వాడే పనైతే ఒక కప్పు రైస్ కి 2 కప్పుల నీళ్లు పోయాలండి ఇలా నేను వాటర్ పోసుకున్న తర్వాత బియ్యం కి సరిపడా వాటర్ వేసుకున్నానండి ఈ వాటర్ లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను కొద్దిగా దీంట్లోనే salt కూడా వేసుకోవాలండి ఇంతక నేను ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా salt వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా salt వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకోవాలండి మనం కరెక్ట్ కొలతలో నీళ్లు పోసుకున్నామండి రైస్ వేసుకునేటప్పుడు ఏ మాత్రం నీళ్లు లేకుండా నీళ్ళన్నీ వంచేసుకొని రైస్ వేసేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత గరిట పెట్టి ఎక్కువగా తిప్పకూడదండి బాస్మతి రైస్ కాబట్టి తొందరగా ఇరిగిపోతాయి అలా ఎక్కువ తిప్పకుండా జస్ట్ ఊరకలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి అదే మీరు ప్రెషర్ కుక్కర్ లో వండుకునే పని అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు ప్రెజర్ కుక్కర్ లో వండుకుంటే ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా హై ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ ని ఇంతవరకు ఇలా ఉడికించుకోవాలండి ఈ స్టేజ్ కు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉంది కదండి రైస్ కొంచెం నీరు ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో గాని లో ఫ్లేమ్ లో గాని పెట్టుకొని మూత పెట్టుకుంటే ఈ నీరు కూడా ఉండకుండా రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసుకుంటున్నానండి రైస్ చెక్ చేసుకోవాలి రైస్ మెత్తగా మగ్గిపోయింది రైస్ పొడి పొడిగా కూడా వచ్చేసిందండి వాటర్ కూడా ఏమీ లేవు దీంట్లో ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవడమే ఈ రైస్ సర్వ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సర్వ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో